हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल ने चाला बहुना मैं वीडियो साल्ट बिस्किट्स साल्ट बिस्किट्स वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि बेल आइकन क्लिक चेयडम मात्रं मर्चिपोकंडि। ముందుగా మనం ఒక కప్పు షుగర్ పౌడర్ తీసుకుందామండి। షుగర్ ని పౌడర్ చేసి ఈ విధంగా తీసుకుంటున్నాను। అదే కప్పుతో మనం షుగర్ ఎంత తీసుకున్నామో ఆయిల్ కూడా అంతే తీసుకుందాము। ఆయిల్ బదులు మీరు వెన్న గాని నెయ్యి గాని వేసుకోవచ్చు। నేను ఆయిల్ తీసుకుంటున్నాను। ఒక విస్కర్ తో మంచిగా ఆయిల్ లో షుగర్ పౌడర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। అది మనకి క్రీమీ టెక్స్చర్ వస్తది। కొంచెం స్పూన్ తో మీరు కలుపుకున్నా సరిపోతది। చూడండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి। మనం ఆయిల్ ని షుగర్ పౌడర్ ని బాగా మిక్స్ చేస్తే అది క్రీమీ క్రీమీగా వస్తదండి। దాంట్లోకి నేను 1 1/2 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను। అందులోనే ఒక పావు స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక 1 పించ్ salt తీసుకోండి, సరిపోతుంది ఈ బిస్కెట్స్ కి। ఒక పావు స్పూన్ వెనిలా ఎసెన్స్, మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచి పౌడర్ నా వేసుకోవచ్చండి। ఇది వేసేసుకుని ఇప్పుడు బాగా మిక్స్ చేసేద్దాం పిండిని। మనం తీసుకున్న ఆయిల్ షుగర్ పౌడర్ ఈ పిండికి సరిపోతుందండి। ఇంకా ఎటువంటి వాటర్ గాని మిల్క్ గాని ఏమీ యాడ్ చేయకండి, మీరు సరిపోతుంది। మరీ గట్టిగా కాకుండా, అలానే మరీ జారుగా కాకుండా చూడండి, ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోండి పిండి। పిండిని జారుగా కలుపుకుంటే మాత్రం బాగా క్రిస్పీ వచ్చేస్తదండి, అలానే గట్టిగా కలుపుకుంటే చాలా గట్టిగా వస్తాయి। అలా కాకుండా ఈ విధంగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। తర్వాత మనం బేకింగ్ పాన్ లో 2 డ్రాప్స్ ఆయిల్ పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుందాం। అలాగే 1/2 స్పూన్ గోధుమ పిండి కూడా వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। మనం ఇప్పుడు ఒక పాన్ లో salt మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని హీట్ అవనిద్దాం। హై ఫ్లేమ్ మీద మూత పెట్టేసి హీట్ అవనిద్దాం। ఈ salt బదులు మీరు ఇసుక కూడా వాడుకోవచ్చు। నెక్స్ట్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్ సైజ్ లో తీసుకుందామండి। తీసుకొని ఈ విధంగా రౌండ్ గా చేసుకుందాం। మీకు ఏ షేప్స్ కావాలైనా ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం రౌండ్ గానే చేస్తున్నాను। ఇలా రౌండ్ గా చేసుకొని బిస్కెట్లని మనం పిండి స్ప్రెడ్ చేసుకున్న పాన్ లో ఈ విధంగా పెట్టేసుకుందాం। అన్ని ఇలాగే చేసుకొని పాన్ లో పెట్టేసుకోవాలండి। ఈ విధంగా ఉన్న పిండిని మొత్తం మనం రౌండ్ రౌండ్స్ గా చేసుకొని మొత్తం పాన్ లో పెట్టేసుకుందామండి। చూడండి ఇప్పుడు పాన్ ని మనం హీట్ చేసుకున్నాం కదా salt ని, అందులో ఒక స్టాండ్ వేసి నేను ఇలా పెట్టేస్తున్నాను। ఇది పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 1/2 hour వరకు ఉంచాలండి। ఒక 20 నుంచి 30 నిమిషస్ వరకు ఉంటే సరిపోతుంది। సో టైం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూద్దామండి। చూడండి మన బిస్కెట్స్ పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయిని। పాన్ ని తీసేసుకొని మనం ఒక పక్కన పెట్టేసుకుందాం చల్లారే వరకు। చూడండి ఇలా పెట్టేసి చల్లారనిద్దాం వీటిని। ఇప్పుడు చల్లారిపోయిన బిస్కెట్స్ ని ఒక చాక్ తీసుకొని జస్ట్ కొంచెం కదపాలండి। కదిపితే అవి కింద పాన్ నుంచి విడిపోతాయి, గట్టిగా చేయకండి విరిగిపోతాయి బిస్కెట్స్। అన్ని బిస్కెట్స్ ని ఈ విధంగా పాన్ నుంచి సెపరేట్ చేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాము। చూడండి నేను ఒక ప్లేట్ లో పెట్టేసుకుంటున్నాను। ఇప్పుడు మన బిస్కెట్ చూపిస్తాను చూడండి, పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చిందండి। చూడండి బయట కొన్న బిస్కెట్స్ లాగానే వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి। మీరు ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి। సో ఫ్రెండ్స్ మన బిస్కెట్ రెడీ అయిపోయినాయి, ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి। చాలా టేస్టీగా వచ్చినాయి। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।